సింగరేణి ఎన్నికల్లో మార్పు కోరుకుంటా ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి చచ్చినట్టే సింగరేణిలో ఏఐటీసీని టీజీబీ కేసుని ఐఎన్టీసీ ఓడించి ఉదయించేకు గుర్త కేసి సిఐటిని గెలిపాలనుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ ఏఐటీసీ గతంలో గెలిచి ఉన్నాయి. కార్మికులను ద్రోహం చేసినారు, వందల కోట్లు సంపాదించినారు, మెడికల్ బోర్డులో అవినీతి సృష్టించిందే ఏఐటీసీ. ఆ ఏఐటీసీ తోటి నిన్నటి దాకా అధికార సంఘంగా ఉన్న టీజీబీ కేసు పొత్తు కలిసి ఇలా సిఐటిని ఓడించాలని కంకణం కట్టుకుంటున్నారు. ఇలా అధికార పార్టీ ఐఎన్టీ కాంగ్రెస్ గెలిచి ఐఎన్టీసీ గెలిపేయాలని ఇలా వాళ్ళు కూడా వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. కార్మికులంతా తాగుబోతులు చేసి అవినీతి సొమ్ముతో మళ్ళీ గెలిచి కార్మికులు మరొకసారి దోచుకోవడం కోసం మళ్ళీ విపరీతంగా ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్న కార్మిక సోదరుల నిజాయితీగా
మీకోసం పోరాడి 4 సంవత్సరాలు మీ వెంటే ఉండి సొంతింటి పథకం కోసం కానీ, బినామీ పేర్లు మార్పు కోసం కానీ, 40 సంవత్సరాల వయసు పెంచడం కోసం కానీ, గోదావరి నీళ్ళు మంచినీళ్ళు ఫిల్టర్ వాడు వ్యవస్థ కోసం కానీ, ప్రమోషన్ పాలసీ కానీ, కోల్ ఇండియాలో ఉన్న మొత్తం అన్ని క్యాడర్ స్కీమ్స్ అన్ని అమలు కోసం కానీ సిఐటీ నిరంతరంగా పోరాటం చేస్తుంది. నిజాయితీగా ఉండే సిఐటీని ఉదయించేశ్వరిని గుర్తుకేసి మీరు అందరూ గెలిపించి అఖండ విజయం అందించాల్సిందిగా. అన్ని డివిజన్లో సిఐటీ 5 డివిజన్లు మంచిగా ఉంది, అందుకే అన్ని డివిజన్లో కూడా సిఐటీ గెలవబోతోంది. మార్పు కార్మిక వర్గం కోరుకుంటున్నారు. ఆ మార్పులో మిగతా వాళ్ళది కూడా భాగస్వాములు కావాల్సి సిఐటీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉంది.